హలో కామిక్ ప్లాట్ లవర్స్, ఈ రోజు మనం ఎంసీయూ మార్వెల్ కామిక్స్ లో చూపించిన టాప్ 10 పవర్ఫుల్ మల్టీవర్స్ యూనివర్స్ బీయింగ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ హిట్ ద ఇంట్రో. నెంబర్ 10 గెలాక్టస్. గెలాక్టస్ మార్వెల్ యొక్క కాస్మిక్ బీయింగ్, అలానే గెలాక్టస్ ఒక ఓమ్నిపొటెంట్ బీయింగ్ ఉంటాడు. గెలాక్టస్ వీటి కారణంగానే గెలాక్టస్ ఎంసీయూ యూనివర్స్ లో ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ పవర్స్ ఉంటాయి. గెలాక్టస్ ప్లానెట్స్ ను మరియు స్టార్స్ యొక్క ఎనర్జీను కన్జ్యూమ్ చేసి తన ఆకలిను తీర్చుకుంటూ ఉంటాడు. మ్యాటర్ మ్యానిపులేట్ చేసి చేయగలడు మరియు మ్యాటర్ను క్రియేట్ చేయగలడు. గెలాక్టస్ దగ్గర టెలిపతి పవర్ మరియు పవర్ బీమ్ను బ్లాస్ట్ చేయగలడు. సైజును తన ఇష్టానుసారంగా చేంజ్ చేయగలడు. సింపుల్గా చెప్పాలంటే గెలాక్టస్ యూనివర్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు మరియు మెయిన్గా సెలెస్టల్స్ యొక్క పాపులేషన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నంబర్ 9 సెలెస్టియల్. సెలెస్టియల్స్ ను ఫస్ట్ పర్మనెంట్ క్రియేట్ చేసి ఉంటుంది. ఫస్ట్ పర్మనెంట్ రియల్ ఆరిజిన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలపండి. సెలెస్టియల్స్ తమను క్రియేట్ చేసిన ఫస్ట్ పర్మనెంట్ పైనే యుద్ధం చేసి ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ పర్మనెంట్ ముక్కలు అయిన తర్వాతనే ఎంసీయూలో మల్టీవర్స్ మొదలై ఉంటుంది. సెలెస్టియల్స్లో ఇయాన్ ద రీసెర్చర్, ఇస్కాన్ ద ఎక్స్ప్లోరర్ అండ్ గాడ్ హెడ్ అర్షియం ద జడ్జ్ లాంటి పవర్ఫుల్ సెలెస్టియల్స్ను మనం కామిక్స్లో చూసాం. అండ్ వారు అందరూ కామిక్స్లో కాస్మిక్ లెవెల్ ఓమినిటెడ్ బీయింగ్స్ ఉంటారు. ఎంసీయూలో మనం ఇప్పటి వరకు ఇయాన్ ద రీసెర్చర్ అండ్ అర్షియం ద జడ్జ్ లాంటి సెలెస్టియల్స్ను మనం చూసాం. సెలెస్టియల్స్ ఎంసీయూను మొదలైన తర్వాత ఎంసీయూ యొక్క యూనివర్స్ను అండ్ లైట్ను క్రియేట్ చేసి ఉంటారు. ఇది మనం వచ్చి ఇటర్నల్ మూవీలో చూసాం. నెక్స్ట్ నంబర్ 8 మీకాబోషి. మీకాబోషి యూనివర్స్ క్రియేట్ కాకముందు నుంచి ఉన్న కాస్మిక్ ఎంటిటీ. మీకాబోషి ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి కామిక్స్లో రియూస్ గాడ్ను కూడా ఓడించి ఉంటాడు. మీకాబోషి క్యారెక్టర్ బేసికలీ జాపనీస్ మైథాలజీపై బేస్ అయి ఉన్న క్యారెక్టర్. మీకాబోషి మ్యాటర్ను మ్యానిపులేట్ చేయగలడు అండ్ ఇమేజ్ ప్రొజెక్షన్స్ను క్రియేట్ చేయగలడు అండ్ షాడో కాపీస్ను కూడా క్రియేట్ చేయగలడు తన లాంటి. అండ్ ఇలా వీటి కారణంగా మీకాబోషి ఒక పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్ ఉంటాడు. నంబర్ 7 నల్. నల్ ఒక ఎల్డెస్ట్ గాడ్, ద డార్క్నెస్ను రూల్ చేస్తూ ఉంటాడు. నల్ ఆల్ సింబియర్స్ను క్రియేట్ చేసి ఉంటాడు. దట్ మనం వెనమ్ అండ్ కార్నేజ్ లాంటి సింబియర్స్ను చూసాం కదా ఆల్రెడీ. అలాంటే చాలా సింబియోట్స్ను నల్ క్రియేట్ చేసి ఉంటాడు. వీరందరూ హైపర్ మైండ్తో నల్తో ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయి ఉంటారు. నల్ దగ్గర ఉన్న నెక్రోసౌడ్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు చూసి ఉంటారు. ఎగ్జాంపుల్కు కామిక్స్లో నల్ దగ్గర ఉన్న నెక్రోసౌడ్తో ఒక సెలెస్టియల్ను తల నుంచి ముండెమును వేరు చేసేస్తాడు. అంత పవర్ఫుల్ ఉంటుంది నెక్రోసౌడ్. నల్ మెయిన్ పవర్స్ వచ్చి సింబియోట్స్ ఎన్నైనా క్రియేట్ చేయగలడు అన్లిమిటెడ్గా. క్రియేట్ చేసిన తర్వాత వాటిని కంట్రోల్ చేయగలడు. ఆ తర్వాత నల్ వచ్చి డార్క్ మ్యాటర్ను మ్యానిపులేట్ చేయగలడు అండ్ షేప్ షిఫ్టింగ్ కూడా చేయగలడు. నల్కు యూనివర్స్లో ఉన్న లైట్ అంటే ఇష్టం ఉండదు. దాట్స్ వై మరలా లైట్ను అందం చేయాలని డార్క్నెస్ను తీసుకురావాలని నల్ ట్రై చేస్తూ ఉంటాడు. నంబర్ 6 ఫీనిక్స్ ఫోర్స్. ఫీనిక్స్ ఫోర్స్ యూనివర్స్లోనే ఓల్డ్ కాస్మిక్ ఎంటిటీ. ఫీనిక్స్ ఫోర్స్ ఇన్డెస్ట్రబుల్ మరియు మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ. సింపుల్గా చెప్పాలంటే ఫీనిక్స్ ఫోర్స్ వచ్చి దేనినైనా క్రియేట్ చేయగలదు అండ్ దేనినైనా నాశనం చేయగలదు. ఫీనిక్స్ ఫోర్స్ పవర్స్ నుంచి ఎనర్జీ బీమ్ ప్రొజెక్షన్ చేయడం అండ్ మ్యాటర్ను మ్యానిపులేట్ చేయడం అండ్ లైఫ్ ఫోర్స్ను కంట్రోల్ చేయడం అండ్ ఎనర్జీ అబ్జర్వేషన్, కాస్మిక్ టెలిపోర్టేషన్. కామిక్స్లో ఫీనిక్స్ ఫోర్స్ వచ్చి ఎన్నోసార్లు గెలాక్టస్ను కామిక్స్లో చాలా ఈజీగా డెడ్ ఈజీగా ఓడించింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫీనిక్స్ ఫోర్స్ ఎంత పవర్ఫులో. నంబర్ 5 వచ్చి ఫ్రాంక్లిన్ ది రిచర్డ్. ఫ్రాంక్లిన్ బెంజమిన్ రిచర్డ్స్ వచ్చి ఫంటాస్టిక్ ఫోర్లో ఉన్న డాక్టర్ రిచర్డ్స్ మరియు ఇన్విజిబుల్ ఉమెన్ అయిన సూజన్ కొడుకు ఉంటాడు. ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్ ఉంటాడు. దట్ చిన్నప్పటి నుంచి రియాలిటీ ర్యాపింగ్ పవర్స్ ఉంటాయి. దాట్స్ వై అర్త్ పై ఉన్న ఆల్ మ్యూటెంట్స్లో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటాడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ టెలికనెసిస్, టెలిపతి, పవర్ బీమ్, ఆ తర్వాత మరియు మెయిన్గా మ్యాటర్లో ఉన్న మాలిక్యులర్స్ను, స్ట్రక్చర్స్ను కూడా చేంజ్ చేయగలడు మరియు తన పవర్స్ను యూజ్ చేసి తన ఓన్ పాకెట్ యూనివర్స్ను క్రియేట్ చేయగలడు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యూనివర్స్లోనే కాదు మల్టీవర్స్లో కూడా టెలిపోర్ట్ అవ్వగలడు మరియు తన లాంటి డూప్లికేట్స్ను క్రియేట్ చేయగలడు.
ఆస్ట్రల్ ఫామ్ ప్రొజెక్షన్ చేయడం అండ్ మైండ్ ను కంట్రోల్ చేయడం కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్. లిటరలీ చెప్పాలంటే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎవరిని బ్యాండ్ అయినా బజాయించగలడు, అంత పవర్ఫుల్ ఉంటాడు ఫ్రాంక్లిన్ బెంజమిన్ రిచర్డ్స్. నంబర్ 4, ఎంబోడిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్. ఎంబోడిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఇటర్నిటీ, ఇన్ఫినిటీ, ఒబ్లివియన్ మరియు డెత్ ఉంటారు. వీరందరూ ఎంసీ యూనివర్స్ ఆఫ్ ఎంబోడిమెంట్స్ అంటారు. ఈ 4 ఎంబోడిమెంట్స్ వచ్చి యూనివర్స్ యొక్క డిఫరెంట్ యాక్సెప్ట్స్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎంబోడిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ టైమ్, రియాలిటీ, స్పేస్ ను చేంజ్ చేయగలరు. ఇటర్నిటీ, ఇన్ఫినిటీ, ఒబ్లివియన్ అండ్ డెత్ ను సిబ్లింగ్స్ అంటారు, లైక్ సిస్టర్స్. ఇటర్నిటీ అండ్ ఇన్ఫినిటీ యూనివర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ను కంట్రోల్ చేస్తాయి. మరోపక్క ఒబ్లివియన్ అండ్ డెత్ వచ్చి యూనివర్స్ యొక్క డిస్ట్రక్షన్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ ద యూనివర్స్ ఎంటిటీ యొక్క హెడ్ వచ్చి లివింగ్ ట్రిబ్యునల్ ఉంటాడు. దట్ ఆల్రెడీ నేను లివింగ్ ట్రిబ్యునల్ ఆరిజిన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో వచ్చి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీరు చూడవచ్చు డీటెయిల్ గా. నంబర్ 3, లివింగ్ ట్రిబ్యునల్. లివింగ్ ట్రిబ్యునల్ ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ దట్ మల్టీవర్స్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లైక్ మొత్తం ఎంసీయూ యూనివర్స్ లో లివింగ్ ట్రిబ్యునల్ ఒక్కడే ఉంటాడు అండ్ ఎవరు వేరియంట్స్ ఉంటారు లివింగ్ ట్రిబ్యునల్స్. సో వాటి కారణంగా మీరు ఇంకా చూడవచ్చు లివింగ్ ట్రిబ్యునల్ ఎంత పవర్ఫుల్ బీయింగో. లివింగ్ ట్రిబ్యునల్ 3 హెడ్స్ ఉంటాయి. నెసెసిటీ, ఈక్విటీ అండ్ వెంజన్స్ ను రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. లివింగ్ ట్రిబ్యునల్ మల్టీవర్స్ రియాలిటీ అండ్ బ్యాలెన్స్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ లివింగ్ ట్రిబ్యునల్ జస్ట్ ఎంసీయూ వన్ అండ్ ఓన్లీ గాడ్ అయినా వన్ అబౌ వాల్ దగ్గర నుంచే మాత్రమే ఆర్డర్స్ ను తీసుకుంటాడు అండ్ జవాబును ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ నంబర్ 2, బియాండర్. బియాండర్ నియర్ ఇండిపెండెంట్ ఇన్హ్యూమన్ బీయింగ్ ఉంటాడు. సింపుల్ బియాండర్ తన ఇది అనుకుంటే ఏది కావాలంటే అది చేయగలడు. ఈ పవర్స్ కారణంగానే బియాండర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ బీయింగ్ గా ఉంటాడు. తర్వాత ఎంసీయూలో బియాండర్ తన ఇష్టానుసారంగా రియాలిటీను కస్టమైజ్ చేయగలడు. ఎంసీయూ కామిక్స్ లో బియాండర్ లివింగ్ ట్రిబ్యునల్ లాంటి కాస్మిక్ బీయింగ్ కన్నా పవర్ఫుల్ గా కొన్ని కామిక్స్ లో చూపించాడు. ఎగ్జాంపుల్ గా సీక్రెట్ వార్స్ కామిక్స్ టైమ్ లైన్ లో ఒకసారి వచ్చి బియాండర్ బ్యాటిల్ వరల్డ్ లాంటి ప్లానెట్ క్రియేట్ చేసి పబ్జీలో ఎలా అయితే గేమ్ ఆడతామో అలా అర్త్ పై ఉన్న సూపర్ హీరోస్ అండ్ విలన్స్ అందరినీ ఆ ప్లానెట్ పై తీసుకొచ్చి వారి మధ్య బ్యాటిల్ ను చేపించాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా రియాలిటీను కస్టమైజ్ చేయగలడు బియాండర్. అండ్ ఎంసీయూ కామిక్స్ లో అయితే బియాండర్ మల్టీవర్స్ ని అంతం చేద్దామని ఒకసారి బయలుదేరతాడు. స్టోరీ లైన్ లో బియాండర్ ను ఆపడం కోసం వచ్చిన లివింగ్ ట్రిబ్యునల్ అయితే బియాండర్ చంపేస్తాడు. ఇంకా దీన్ని బట్టి మీరు చూసుకోండి బియాండర్ ఎంత పవర్ఫుల్ బీయింగో. నంబర్ 1, అబౌ ఆల్. ఎంసీయూ కామిక్స్ అండ్ యూనివర్స్ లో వన్ అబౌ ఆల్ గాడ్ బీయింగ్. అండ్ వన్ అబౌ ఆల్ ఎంత పవర్ఫుల్ అంటే కామిక్ అండ్ యూనివర్స్ లో జరుగుతున్న ప్రతి పాయింట్ టు పాయింట్ ఇన్సిడెంట్స్ ను వన్ అబౌ ఆల్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వన్ అబౌ ఆల్ పవర్స్ ను లిమిట్లెస్ అండ్ ఇన్ఫినిటీ గా కామిక్స్ లో చూపించారు. వన్ అబౌ ఆల్ టైమ్, స్పేస్ అండ్ రియాలిటీ లాంటి ఏవి అతడిపై పని చేయవు. లివింగ్ ట్రిబ్యునల్ కూడా వన్ అబౌ ఆల్ దగ్గర సర్వెంట్ ఉంటాడు అండ్ తను చెప్పిన ఆర్డర్స్ ను ఫాలో అవుతూ ఉంటాడు. కొన్ని కామిక్స్ లో అయితే వన్ అబౌ ఆల్ ను మార్వెల్ కామిక్స్ క్రియేటర్ గా చూపించారు. లైక్ లెజెండరీ కామిక్స్ బుక్ రైటర్ జాక్ కర్బీ కామిక్స్ లో వన్ అబౌ ఆల్ గా హింట్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ వన్ అబౌ ఆల్ ఎంటిటీ మార్వెల్ యూనివర్స్ అండ్ కామిక్స్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ గా మారుస్తారు. సో ఈ పవర్స్ కారణంగానే వన్ అబౌ ఆల్ వచ్చి మార్వెల్ యొక్క కామిక్స్ అండ్ యూనివర్స్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ గా మనకు చూపించబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎంసీయూ కామిక్స్ మరియు యూనివర్స్ లో టాప్ 10 కాస్మిక్ బీయింగ్స్. నేను ఏమైనా క్యారెక్టర్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి అండ్ ఫర్దర్ గా మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బీ ఓసమ్ అండ్ బీ కామిక్ ప్లాట్ లవర్.